క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించటం. అయితే మన ఆరాధన కేవలం పెదవులతోనేనా, చేతులతోనేనా? పెదవుల ద్వారా, చేతుల ద్వారా ఆరాధించటం తప్పు కాదు, కానీ వీటికంటే ప్రాముఖ్యమైన ఆరాధన మన హృదయంతో చేసే ఆరాధన. మన బ్రతుకు క్రీస్తును పోలి ఉండాలి. ఇదే క్రీస్తు కోరుకునే క్రిస్మస్ ఆరాధన. మార్త క్రీస్తును తన ఇంటిలోనికి చేర్చుకుంది, కానీ మరియా క్రీస్తును తన హృదయంలోనికి చేర్చుకుంది. మరి మనం క్రిస్మస్ రోజున కేవలం పెదవులతో ఆరాధన చేస్తున్నామా, లేక క్రీస్తుని మన హృదయంలో చేర్చుకొని మన బ్రతుకు ద్వారా ఆయనని ఆరాధిస్తున్నామా? మనం పరీక్షించుకుందాం. నీవు నీవుగా కాదు, క్రీస్తులా మారాలి. నీవు నీవుగా కాదు, క్రీస్తులా మాట్లాడాలి. నీవు నీవుగా కాదు, క్రీస్తులా జీవించాలి. ఇదండి మన యేసయ్య కోరుకునే నిజమైన ఆరాధన.